తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. తూటాల వంటి పాటలతో ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించిన ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. రాజకీయ పార్టీని స్థాపించి చట్టసభల ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. తన పార్టీకి గద్దర్ ప్రజా పార్టీ అని నామకరణం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో పార్టీ స్థాపించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్ లో అందిస్తారు. నేతాజీ, తెలంగాణలో మిషో కొత్త పార్టీ గుర్తు తెచ్చుకోబోతుంది. ప్రత్యక్ష రాజకీయంలోకి వచ్చేందుకు ప్రజా గాయకుడు గద్దర్ నడుం బిగించారని చెప్పారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో ఆయన కొత్త పార్టీని పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అయ్యారు. పార్టీ జెండాకి సంబంధించి అలానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఢిల్లీకి చేరుకుని కొత్త అంటే కేంద్ర ఎన్నికల సంఘంతో ఇది తాను కొత్త పార్టీని ఇంటికి పెట్టబోతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారం ఏదైతే ఉంటుందో దానిపైన వారితో చర్చించారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గద్దర్ ప్రజా పార్టీ లో మొత్తం మూడు రంగులు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అలానే మధ్యలో పిడికిలి పెట్టుకుండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలానే మన పార్టీకి సంబంధించి విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కోశాధికారిగా ఎవరు ఉండాలి, పార్టీ అధ్యక్షుడిగా ఎలాను అద్దరే ఉంటారు కాబట్టి కార్యదర్శిగా ఎవరు ఉండాలి అన్నది కూడా ఆయన డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉందో ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అయింది. ఆ తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. అసలు తెలంగాణలో ప్రజా పాలన అన్నది కేసీఆర్ ప్రభుత్వం అందించడం లేదు అన్నట్టుగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అలానే కలోపాలన నుంచి ఓటుకి రక్షించడమే తన అంతిమ లక్ష్యంగా కూడా చెప్తున్నారు. భావసారూప్యత కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరితో కలిసి ఒక విధానాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తాను అన్నట్టుగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను, నా పార్టీ ఎవరితో కలిసి వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అనేది ప్రజలే నిర్ణయిస్తున్నట్టుగా గత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కనుక తెలంగాణలో చూస్తే తెలంగాణ సాగు పదేళ్ళ ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ వేల మంది అమరుల కారణంగా తెలంగాణ ఏర్పడిన ఆ లక్ష్యం అనేది నెరవేరలేదు. దొరల రాజ్యం వద్దని తెలంగాణ ఉద్యమం వచ్చింది. అయినప్పటికీ తెలంగాణలో దొరల రాజ్యమే దొరల పాలన సాగుతుంది అన్నట్టుగా ఆయన తీవ్ర విమర్శలు అయితే తీసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలానే తెలంగాణలో ప్రజా పాలన సాగరం చేసి కనీసం జీవించే హక్కు కూడా తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది. జీవించే హక్కు సహా ఐదు అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగానే తన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఢిల్లీలో మీడియాతో ఆయన చెప్పారు. అలానే ప్రజా తెలంగాణ కోసం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తాను, పార్టీ నిర్మాణం చేస్తాను, పార్టీ ఎజెండా ఎజెండా ఏదైతే ఉంటుందో అది ప్రజల ఎజెండా ఎజెండాగానే ఉంటుందన్నట్టుగా ఆయన చెప్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి జీవించిన హక్కు కీలకం కాబట్టి అందుకు అనుగుణంగా తన పార్టీ ఏం చేయదలుచుకున్నది, అసలు తన పార్టీ ఎందుకు వస్తున్నది కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నట్టుగా ఆయన ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో తన పార్టీ ఏదైతే ఉందో గద్దర్ ప్రజా పార్టీ అన్న దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి ఢిల్లీ వచ్చాను. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో దొరల పాలన అన్నది తెలంగాణలో లేకుండా చేస్తాను, నా వెనక వేలాది మంది వందలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారన్నట్టుగా ఉన్నారు. మరి తన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తి అయ్యి ఎన్నికల చట్టంలో వచ్చే లోగా కనుక ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్కి సంబంధించిన పార్టీ ఏదైతే ఉంటుందో గద్దర్ ప్రజా పార్టీ అనేది పోటీ చేస్తుంది. ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏదైనా పార్టీస్లో గుర్తు పెట్టుకోవాలన్నది మాత్రం అప్పుడే చెప్తానన్నట్టుగా ఆయన ఢిల్లీలో మీడియా చెప్పారు. ఏదేమైనా కూడా తెలంగాణలో ఒక కొత్త పార్టీ అయితే పోటీ పంపుతుంది. అది ప్రజా గాయకుడు గద్దర్.